हाई फ्रेंड्स मन बिह्य पिंत तो अडो ये विधा तैयार चुस्मो चूदा इकड़ नैन रूम ग्लासल बिह्य पिंकना कुछ सोड़ा नुव्वल उप जीलक्कर इपड़ो गिन्ने मन रूम ग्लासल बिह्य पिं की रूम ग्लासल वाटर इंदो पोसेकोवाल पोसेकोनी इंदो त ఉప్పు వేసేసుకొని ఈ నీటిని బాగా స్టవ్ పై పెట్టి మరిగించాలి ఇప్పుడండి ఈ రెండు గ్లాసుల బియ్యం పిండి మనం ఇందులో పోసేసుకున్నాం కదండి ఇందులో మనము కొంచెము జీలకర్ర వేయాలండి తర్వాత కొద్దిగా సోడా హాఫ్ టీ స్పూన్ అంత సోడా ఇందులో వేసేయాలి తర్వాత నువ్వులండి నువ్వులు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు కానీ నేను కొన్ని వేస్తున్నా నువ్వులు కూడా వేసి ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిపి ఇప్పుడండి మనం స్టవ్ పైన వాటర్ పెట్టేసాం కదా వాటర్ అండి వాటర్ మసులుతున్నవి ఇప్పుడు మనము ఈ పిండి రెండు గ్లాసులకు రెండు గ్లాసుల పిండి ఇందులో పోసేసి కలుపుకోవాలి ఈ విధంగా పోసేసి అంతా కలిసే విధంగా కలుపుకుందాం ఈ విధంగా గట్టి పడతది కదండి కొద్దిగా 2 నిమిషాలు అయిపోయినాక మనం దీనిపై ఇది స్టవ్ పైకి వెళ్లి కిందకి దించేసుకుందాం ఈ విధంగా కలిపి దించేసుకోవాలండి దించేసుకొని మనం పిండిని ఈ విధంగా అన్నప్పుడు మనకు మంచి చపాతి ముద్దల మంచి జిగటతో వచ్చేస్తుందండి ఈ విధంగా అయిపోతే సరే ఇది వేరే దాంట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా వేరే తట్టలోకి తీసేసుకొని మెత్తగా ఈ పిండిని ఈ విధంగా కొంచెం ఆయిల్ అండి ఆయిల్ వేసుకొని ఈ విధంగా పిసికేయాలి పిసికి మనము దీన్ని మన కప్పడాలు ఎంత కావాలో అంత చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసుకోవాలని ఈ విధంగా మనము చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి చేసుకొని ఒక బాల్ తీసుకోవాలండి కవర్ కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి రుద్దుకోవాలి ఈ విధంగా పెట్టేసి పూరి ప్రెస్ అండి ఇది ఈ విధంగా ఒత్తేయాలి ఒత్తేస్తే మనకి అప్పడం వచ్చేస్తుందండి చాలా పల్చగా ఈ విధంగా ఇది తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అదే విధంగా అన్ని ఇదే విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని మనము అన్ని ఈ విధంగా ప్లేట్ లోపలికి తీసేసుకోవాలి ఇలా అన్ని తయారు చేసుకొని మనము ఎండలో ఒక వైట్ క్లాత్ గాని లేకుంటే పల్సటి చీర గాని దానిపైన ఎండలో బాగా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పొట్టిగా ఆరబెట్టుకోవాలండి ఇవి నిన్న మొత్తం నేను ఎండలో బాగా ఆరబెట్టానండి ఇవి ఇదిగో చూడండి ఎంత పొట్టిగా అయిపోయాయో ఇవి ఇప్పుడు మనము నూనెలో వేయిస్తే సరిపోతుంది ఇప్పుడండి నూనె వేడెక్కింది కదా మనం ఇవి నూనెలో వేయిద్దాం అయిపోయింది కదండి అప్పడాలు ఇదే విధంగా మనము అన్ని నూనెలో వేయించుకుంటే సరిపోతుంది ఇలా అప్పడాలు వేయించుకొని మనము అన్నంలో నంజుకు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ